నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వనమ రాఘవేంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు. రాఘవను కఠినంగా శిక్షించాలన్న ప్రతిపక్షాలు ప్రభుత్వం పట్టించుకోకపోతే నిరసనలు చేస్తామన్న కాంగ్రెస్. భాజపా ఎదుగుదల ఓర్వలేక కేసులు పెడుతున్నారు. తెరాస బెదిరింపులకు భయపడేది లేదన్న బండి సంజయ్. హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న మూడు ముఠాలు అరెస్ట్. వినియోగించే వారిపైన చర్యలు తీసుకుంటామన్న సివి ఆనంద్. చైనా కుయుక్తులను దీటుగా ఎదుర్కొనేలా భారత్ చర్యలు. లేహ్లో రోడ్ల నిర్మాణం సహా మౌలిక సదుపాయాల కల్పన.